ఏం తమ్ముడు ఇలా వచ్చావు, రా ఇక్కడ కూర్చో మాట్లాడదాం. గత 2 సంవత్సరాల నుండి అల్లం సాగు చేస్తున్నాను, నీకు తెలుసు కదా అన్నయ్య. అవును, అల్లం సాగు బాగానే చేస్తున్నావు కదా. నాకు పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. పంటకు దుంపకుళ్ళు, తెగులు మరియు చీడపీడలు ఆశిస్తున్నాయి. నేను మళ్ళీ అల్లం పంట వేయాలనుకుంటున్నాను, ఏమైనా సలహాలు ఉంటే చెప్తావని నేను వచ్చాను. మీరు ముఖ్యంగా రసాయనిక ఎరువులు వాడడం వలన మీకు నష్టాలు వచ్చుంటాయి. తరచూ అదే పొలంలో అదే పంటను వేయడం వల్ల మీకు నష్టాలు వచ్చుంటాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అల్లం సాగు చేయడం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, అది ఎలా చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి? ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా భూమి సారవంతం పెరుగుతుంది, అధిక దిగుబడి వస్తుంది, దానివల్ల మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ప్రకృతి పద్ధతిలో అల్లం పంట సాగు చేయడం నాకు నేర్పించు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అల్లం సాగు ఎలా చేయాలో నీకు నేర్పిస్తాను. రేపు ఉదయాన్న మా పొలం కాడ రా. సరే, రేపు ఉదయాన్న వస్తాను. రా తమ్ముడు, వచ్చేసావా? అన్యా, మనము అల్లం సాగు చేయడానికి ముందుగా ఏం చేయాలి? అల్లం సాగు చేయడానికి మనం ముందుగా ఎన్నుకున్న నేలను 2-3 సార్లు కలిగి దున్నుకోవాలి. అల్లం పంటను మనం 2 విధాలుగా సాగు చేసుకోవచ్చు. అవి మెట్ట ప్రాంతం పైన మరియు సారవంతమైన నేలపైన చేసుకుంటాం. సారవంతమైన నేలలో మనం అల్లం సాగు చేసుకోవడానికి ముందుగా నేలను 2-3 సార్లు దున్నుకోవాలి. ఒక ఎకరాకు 250 కేజీలు ఘనజీవామృతాన్ని చల్లుకోవాలి. ఇలా 2 సార్లు దున్నుకున్న తర్వాత 3 దుక్కులోని ఘనజీవామృతం 250 కేజీలు చల్లుకోవాలి. ఈ విధంగా ఘనజీవామృతం చల్లుకున్న తర్వాత నేలను బాగా కలిగి దున్నాలి. ఈ విధంగా తయారు చేసుకున్న నేలపై ద్రవజీవామృతం పీచికారి చేసుకోవాలి. ఇలా ద్రవజీవామృతం పీచికారి చేయడం వల్ల మొక్కలకు స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అందిస్తాయి. మరియు విత్తనాలు ఎలా నాటుకోవాలని, ముందుగా మనం ఎంచుకున్న అల్లం విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. బీజామృతం అంటే ఏంటి, అది ఎలా తయారు చేసుకోవాలి, రేపటికి నువ్వు ఇంటికి రా, చేసి చూపిస్తాను. వచ్చేసా తమ్ముడు, దానిలో వచ్చి కూర్చో అన్న. బీజామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు సమకూర్చినట్టున్నావు. అవును తమ్ముడు, బీజామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ సమకూర్చాను. బీజామృతం తయారీకి కావలసిన పదార్థాలు 5 కేజీలు ఆవు పేడ, 20 లీటర్ల నీరు, 5 లీటర్లు ఆవుమూత్రం, 50 గ్రాములు సున్నం, గుప్పిడి పుట్టమట్టి. ముందుగా 20 లీటర్ల నీటికి 5 లీటర్లు ఆవుమూత్రాన్ని కలుపుకోవాలి. దీనిలో 50 గ్రాములు సున్నాన్ని కలుపుకోవాలి. యాభై గ్రాములు సున్నం కలుపుకున్న తర్వాత ముప్పటి పుట్ట మట్టిని తీసుకొని అందులో వేయాలి. కేజీల ఆవు పేడను ఒక గుడ్డలో మూట కట్టి నీటిలో వేలాడి తీసుకోవాలి.
కర్రను ఇలా కట్టుకోవాలి, ఈ విధంగా కట్టుకోవాలి. ఈ విధంగా దించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బీజామృతాన్ని నీడలో 12 గంటల పాటు ఉంచుకోవాలి. 12 గంటల తర్వాత బీజామృతం తయారవుతుంది. దీన్ని రోజుకు 2 సార్లు శ్రావ్య దిశలో తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బీజామృతంతో అల్లం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం నాటడానికి ఎన్నుకున్న అల్లం కొమ్మలను సిద్ధం చేసుకోవాలి. పేర్చుకున్న తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసిన తర్వాత అల్లం కొమ్మలను కాసేపు ఆరనివ్వాలి. ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల లాభం ఏమిటి? ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వలన ఆకుమచ్చ తెగులు మరియు విత్తనం నుంచి వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చు. అంతేకాకుండా మొక్కకు ఎటువంటి తెగులు రాకుండా ఉంటాయి. అవునని అందుకే నీ పంట అంతా బాగుంటుంది. ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తనాన్ని కాసేపు నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన విత్తనాన్ని మనం ఎన్నుకున్న పొలంలో నాటుకోవాలి. మనం ముందుగా దున్నుకున్న పొలాన్ని ఈ విధంగా బెడ్లను తయారు చేసుకోవాలి. ఇలా బెడ్లు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? ఇలా బెడ్లుగా తయారు చేసుకుని ఉంచుకోవడం వలన నాటిన పాద కొమ్మలను మళ్ళీ మరలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సాధారణంగా నాటుకోవడం వల్ల మనం నాటిన పాత కొమ్మలను తీసుకోవడానికి వీలుగా ఉండదు. పిలుకలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అల్లం విత్తనాన్ని అడుగు దూరంలో నాటుకుంటే చాలా మంచిది. ఇలా నాటుకున్న తర్వాత బెడ్లపై ఆచ్ఛాదన చేసుకోవాలి. ఇలా ఆచ్ఛాదన చేసుకోవడం వలన కలుపు మొక్కలు నివారించుకోవచ్చు మరియు భూమిపై తేమ ఉండేటట్లు చూసుకోవచ్చు. నాటిన పాత కొమ్మలను 2-3 నెలల్లో తీసుకోవాలి. మనకు పంట దిగుబడి డిసెంబర్ నవంబర్ నెలల్లో సుమారుగా మనకు 2000 కేజీలు దిగుబడి వస్తుంది. మనం అల్లం పంట తీసుకున్న తర్వాత ఇంట్లో ఒక గోతిని తీసుకొని అల్లాన్ని దాచుకోవాలి. లేదనుకుంటే పేడతో దాన్ని కప్పి తేమగా ఉండేటట్లు దాచుకోవాలి. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు. Thank you.